ఈరోజు దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సహకార వారోత్సవాలు 64వ సహకార వారోత్సవం జెండా ఆవిష్కరణ జరిగింది. అయితే ఈ సహకార వారోత్సవాలు అనేటివి మనకు మొట్టమొదటగా ప్రతిదీ కూడా మన నెహ్రూ గారి ఆశయాలకు వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా చేసిన, ఎందుకంటే కులమతాలకు అతీతంగా మరియు సమసమాజ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఒక కులమతాలు లేకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ సహకార సంఘాన్ని ఈ స్థాయికి ప్రతి సంవత్సరము మన నెహ్రూ పెట్టినటువంటి వారోత్సవాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరం కూడా దీనివల్ల రైతులు ఒకరినొకరు సహకారంగా సమన్వయం చేసుకుంటూ ఈ స్థాయికి ఎదిగిందంటే భారతదేశంలో ఈ సొసైటీలు ఈ సహకార సంఘం అనేది ఇంత స్థాయికి రావడానికి మన నెహ్రూ ఇచ్చినటువంటి కళల సహకారమే. ఖచ్చితంగా వారి కళలు సహకారం జరుగుతున్నాయి. రైతులు కూడా ఒకరికి ఒకరు సహకారం అందించుకుంటూ ఉంటారు కాబట్టి ఇది 64వ సహకార వారోత్సవాల్ని ఈరోజు దుబ్బాక పిఎస్ఎస్ ఆఫీస్ దగ్గర ఒక మంచి ఉద్దేశంతో మా పాలకవర్గం అంతా కలిసి జెండా ఆవిష్కరించడం జరిగింది. మన దుబ్బాక సహకార సంఘము ఇంతకుముందు ఒక 6-7 సహకార సంఘాల విలీనమే ఈరోజు మండలంలో ఒక సహకార సంఘం ఏర్పడింది. అయితే మేము 2013 వచ్చినప్పుడు మినిమం ఒక 6-7 నెలల నుంచి కూడా వాళ్ళు జీతాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణం మన సిబ్బంది పరిస్థితి ఉండే. ఈరోజు మనం ఫర్టిలైజర్ ద్వారా కానీ సీడ్స్ కానీ మిగతా మనం వడ్ల కొనుగోలు ప్యాడీ సెంటర్లు పెట్టి ఈ ఇంతకుముందు బ్లాక్ లిస్టులో ఉన్నటువంటి దాన్ని మనం ఈరోజు ఏ బ్లాక్లో తీసుకొచ్చినాం. మేము వచ్చి నుంచి ఇప్పటి వరకు ఒక 2.5-3 కోట్ల క్రాఫ్ లోన్స్, ఒక 3 కోట్ల రూపాయల విలువ గల గేదెలకు కావచ్చు, ఇంకా మన గొర్రెలకు కావచ్చు, వల్ల యూనిట్లు అన్నిటికీ కలిసి 3 కోట్ల వరకు మేము ఎల్టీ లోన్లు ఇచ్చినాం. అదేవిధంగా రైతులకు వచ్చినటువంటి రుణమాఫీని ప్రభుత్వం ఇచ్చిన దశల వారీగా సంపూర్తిగా వారికి ఆ రుణమాఫీని కూడా ఫుల్ఫిల్గా భర్తీ చేసినాం. అదేవిధంగా మేము వరి కొనుగోలు ద్వారా వచ్చినటువంటి డబ్బులతోని మేము పిఎస్సిఎస్ గోదాం పైన ఒక 20 లక్షల విలువ చేసే ఆఫీసును కూడా కట్టుకున్నాం. ఇది ఒక 4-5 రోజుల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే మా దుబ్బాక సంఘంలో మా డైరెక్టర్లు కానీ మా సిబ్బంది కానీ వాళ్ళందరూ కూడా కష్టంతో కృషి వల్ల ఈరోజు మనం ఈ సహకారం జరుగుతూ ఉంది. ఇంకా కూడా ఈ సంవత్సరము మేము 6 కొనుగోలు కేంద్రాలు, ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, రైతులకు ఇబ్బంది జరగద్దనే ఉద్దేశంతో 6 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినాం. ఇప్పటి వరకు 35 నుంచి 40 వేల బ్యాగుల వరకు మనం కొనుగోలు చేసినాం. రైతుల ఖాతాలో కూడా మొదలు ట్యాపింగ్ అనేవన్నీ పడతా ఉన్నాయి. కాబట్టి రైతులు కూడా దళాలను మోసపోకుండా ఖచ్చితంగా మన కొనుగోలు కేంద్రాలనే ధాన్యాన్ని అమ్ముకోవాలని కోరుతా ఉన్నాను.